ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేస్తారా? చిలకలూరి పేటలో జరిగే సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడతారా? ఇప్పుడిదే ఏపీలో హాట్ టాపిక్. 10 ఏళ్ల తర్వాత చంద్రబాబు పవన్ తో పొత్తు పెట్టుకొని ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అనుకున్న ఫలితం రాబట్టడం కోసం చివరి ఆస్త్రాన్ని ప్రయోగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నుంచి చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు ఈ మేరకు స్పష్టమైన హామీ కూడా లభించినట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలి, ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలి. ఇప్పుడిదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేనాని పవన్ లవ్ ఉమ్మడి లక్ష్యం. ప్రత్యేక హోదా అనే హామీని నిలబెట్టుకోకపోవడం వల్లే 5 ఏళ్ల కింద జరిగిన ఎన్నికల్లో ముగ్గురు దెబ్బతిన్నారు. టీడీపీ కేవలం 23 సీట్లకు పరిమితమైతే బీజేపీ, జనసేన కనీసం ఖాతా కూడా తెరవలేకపోయారు. ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ కూడా 5 ఏళ్లలో ఏమి చేయలేకపోయారు. దీంతో ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో అన్ని పార్టీలు ఏపీ ప్రజల ముందు దోషులుగానే ఉన్నాయి. వాస్తవానికి 10 ఏళ్ల ముందు మోదీ, చంద్రబాబు, పవన్ తిరుపతి వేదికగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. విభజన సమస్యలతో దిగాలు పడిన ఏపీ ప్రజలకు ప్రత్యేక హోదా హామీ ఎంతో ఊపునిచ్చింది, టీడీపీ బీజేపీ కూటమిని గెలిపించింది. అయితే ప్రధాని అయ్యాక మోదీ ఆ హామీ మర్చిపోయారు. మోదీ మోసం చేశారంటూ చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. చంద్రబాబు బయటకు రావడం, జగన్ మోదీకి దగ్గరవడం జరిగిపోయాయి. కాలం గిర్రున తిరిగి ఇప్పుడు మళ్లీ మోదీ, చంద్రబాబు ఒకటయ్యారు. చిలకలూరుపేటలో తొలి సభ పెడుతున్నారు. దీంతో ఇప్పుడు ఏపీ ప్రజల దృష్టి మళ్లీ ప్రత్యేక హోదాపై మళ్ళింది. ప్రత్యేక హోదా ఇస్తే తమ బతుకులు బాగుపడతాయని ఏపీ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. గత 2 ఎన్నికల్లో ఇదే ప్రచారాస్త్రం అయింది కూడా. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఏ జాతీయ రాజకీయ పార్టీతో పొత్తులో లేదు. దీంతో మోదీతో జతకట్టిన చంద్రబాబు పవన్ నుంచి మాత్రమే జనం హోదాపై క్లారిటీ ఆశిస్తున్నారు. బీజేపీ అగ్రనాయకులతో జరిపిన చర్చల్లో కూడా చంద్రబాబు, పవన్లు ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించినట్లు తెలిసింది. ఏపీ ప్రజలకు ప్రత్యేక హోదాపై క్లారిటీ ఇస్తే ఎన్నికల్లో తమ విజయం సునాయాసమని వారు మోదీకి చెప్పినట్లు సమాచారం. దక్షిణాదిలో ఈసారి ఎక్కువ సీట్లు సంపాదించాలనుకుంటున్న బీజేపీ ఏ చిన్న అవకాశం వదులుకోకూడదని నిర్ణయించింది. అందుకే ఏపీలో 6 సీట్లు టార్గెట్గా పెట్టుకుంది. ఏపీ ప్రజలు మనసు దోచుకోవాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాలనేది బీజేపీ పెద్దల మనసులో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రత్యేక హోదా ప్రకటన చేస్తే పక్కనుండే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి ప్రతికూల స్పందనలు వచ్చే అవకాశం కూడా ఉంది. దీంతో ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయాలు కూడా బీజేపీ ఆలోచిస్తుందట. ఏపీకి నేటి వరకు క్యాపిటల్ నిర్మాణం జరగలేదు, ఇంకా చాలా డిమాండ్లు ఉన్నాయి. పారిశ్రామిక రాయితీలు కూడా వారి కోరికల్లో ఒకటి. ప్రత్యేక హోదా ఇవ్వడమా, స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించడమా, ఏది చేస్తే మేలు అనే కోణంలో ఢిల్లీలో యంత్రాంగం నడుస్తుంది. చిలకలూరుపేటలో జరిగే 3 పార్టీల సంయుక్త సమావేశంలో ఏపీ ప్రజలు సంతోషించి తమ కూటమి ఆశీర్వదించే దశల్లోని స్పష్టమైన ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. ఏపీ ప్రజల మెచ్చేలా తప్పకుండా మోదీ నుంచి హామీలు ఉంటాయని చంద్రబాబు, పవన్ కూడా తమ కేడార్కు చెప్పేసిందట. అందుకే చంద్రబాబు, పవన్ ఇద్దరు మోదీ సభపై ఎంతో ఆసక్తిగా ఉన్నారని టాక్.